ప్రశాంతతకి ప్రేమాభిమానాలకి నిలయమైన ఊరు మా అన్నవలస గ్రామం. ప్రేమకి నమ్మకానికి తలవంచే మంచివారే ఈ గ్రామవాసులు. రెక్కాడితే గాని డొక్కాడదు అనే విధంగా వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకు బండిని లాగుతున్న ఎన్నో కుటుంబాలలో ఒక కుటుంబమే మల్లయ్య కుటుంబం. అతని భార్య పేరు కనకమ్మ. వీరికి ముగ్గురు ముచ్చాల్లాంటి పిల్లలు. పెద్దవాడి పేరు శంకర్, రెండోవాడి పేరు విజయ్, కూతురి పేరు ఇందుమతి. హాయిగా ప్రశాంతంగా సాగుతున్న వీళ్ల జీవితంలోకి ఊహించని తుఫాను ఒకటి దూసుకొచ్చింది. కూలి పనికి మనుషుల్ని తీసుకుంటున్నారని నమ్మబలికి ఊరందరినీ ఒప్పించి గొర్రెల మందలాగా లారీల్లోకి ఎక్కించారు కొందరు కిరాతకులు. ఆనందంగా సాగిన వాళ్ళ జీవితాలకి అవే ఆఖరి ఘడియలని తెలుసుకోలేకపోయారు ఆ పిచ్చి ప్రజలు. ఏ ఆ పిల్లలంతా ఎక్కడరా? వాళ్ళందరినీ అక్కడికి పంపేశారు. ఆ వ్యాన్ లో వచ్చేవాళ్ళేనా? అవును వాళ్లే. తొందరగా రమ్మను. ఏయ్ రమ్మని చెప్పరా. రమ్మరా. రమ్మను. రండయ్యా రండుంటే. తొందరగా రండయ్యా. ఏంటా పెళ్లి నడక? ఏంటి అట్ట నిచ్చున్నావు? అయ్యగారు దండం పెట్ట. పేదరికంలో పుట్టినవాడేరా ఈ మల్లయ్య, కానీ పరువు మర్యాదల్ని పోగొట్టుకోడు. శాబాష్, వాడి పరువుని తీసేయండి. నేను మనిషి అనుకున్నారా లేక పశువు అనుకున్నారా? నేను పశువులకే వాతలు పెట్టమన్నానయ్యా. వీళ్ళు మనుషులకు కూడా పెట్టేశారు. అయినా కూడా పర్వాలేదులే, మనం పెట్టే వాతలకి ఇంకొకళ్ళు పెట్టే వాతలకి తేడా తెలియాలి కదా, అందుకే. వీళ్ళు వెళ్ళయ్యా. పరువు గల వాళ్ళకి వీళ్ళు ముద్రలేశారు. వీళ్ళతో వచ్చిన పడతులకి మనం ముద్రలేద్దాం. Thank you.
కనకమ్మా, పిల్లలు తినేశారా? ఇందాకే తిన్నారు. అవును, పొద్దున్నేమిస్తున్నారు, మధ్యాహ్నం ఏమిస్తున్నారు? ఇక్కడ రాత్రికి పగలికి తేడా ఏమీ లేదు, ఎప్పుడూ ఒకే రకమే. అది కూడా ఇదిగో ఇదే. మరి నీకు? నేను ఇందాకే తినేశానండి. వాళ్ళు పెట్టేది మనందరికీ సరిపోదండి. మీరు పనిలోకి వెళ్ళేవారు కదా అని నేను తినకుండా మీకు పెట్టాను. ఏమండి, ఏ పిల్లలు బాగుండాలని మనం ఇక్కడికొచ్చి పనిచేస్తున్నాము? ఆ పిల్లల్ని పస్తులు పెడుతూ మనం ఇంకా ఇక్కడే ఉండాలా? మన పిల్లలు బానిస బతుకులు బతకడానికి వీల్లేదు. దీనికి ఒక ముగింపు తేవాలి. సాధ్యమైనంత తొందరలోనే వాళ్ళు స్వేచ్ఛగా బతికేలా చేస్తాను. దానికోసం రక్తం చిందించడానికైనా వెనకండి మల్లయ్య. పంత వచ్చిన కామాక్షక్క ఏమైంది? అవడికి కనకరాజు మనుషులు కామాక్షక్కను తీసుకెళ్తున్నారు. ఇవాళ కామాక్షక్క, అలాగే రేపు జరులారా, ప్రతి సంవత్సరం నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. ఎందుకు? మీ మంచి కోసమే. జీవితాంతం మీరు నాకు బానిసలుగా ఉంటున్నారు. మీరు కూడా విడుదలయ్యి స్వతంత్రంగా బతకాలని మీ అందరికీ మనసులో ఆశ ఉంటుంది. అది న్యాయమైన ఆశే. అందుకోసమే ఈ కార్యక్రమం. అదుగో అటు చూడండి, అక్కడ పైన ఉన్నాడే వాడు మామూలు మనిషి కాదు, పరమ కిరాతకుడు. మీలో ఎవరికైతే నా దగ్గర నుంచి విడుదలై వెళ్ళిపోవాలని ఆశగా ఉందో వాళ్ళు వాడి దగ్గరికి వెళ్ళి వాడితో యుద్ధం చేసి వాడిని జయించాలి. ఒకటి, కత్తిపోటుతో చస్తారు, లేదా ఎర్రగా ఉన్నాయే ఈటెలో అవి గుచ్చుకొని చస్తారు. Thank you.
వాడు గెలిచాడనా? గెలిస్తే వెంటనే విడుదల చేసేస్తానా? నా దగ్గర నుంచి విడుదలంటే డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళటమే. ఎప్పటికీ నా దగ్గర నుంచి విడుదలయ్యే ప్రసక్తే ఉండదు. కాల్చి చంపేయండి ఆ కుక్కని. బాడీని తీసుకెళ్లి బావి దగ్గర పడేయండిరా. కాకులు గద్దలు పీక్కు తినాలి. అయ్యా అయ్యా అయ్యా, ఆయన కాల్చి చంపేశారు, కనీసం ఆయన శవాన్నైనా నాకు ఇవ్వండి అయ్యా. ఆయనకి దహన సంస్కారాలైనా చేసుకొని ఇవ్వండి అయ్యా. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను. ఎండ మావి వంటిది ఈ జీవితాన మమకారం, గుండె కోత బడబాగ్నిగ మండుతోంది సంసారం. మనిషిని మనిషిగా కొలిచే సాధనమే ధనమా, బ్రతుకు బండి నడిపించే ఇంధనమే ధనమా. తెలుపుమా హృదయమా, నిధి చాల సుఖమా, ప్రేమ పెన్నిధి సుఖమా. అమ్మా
రే, ఆ పాపాత్మలు కంటపడితే అందరినీ చంపేస్తారా? అయ్యో, నాకు పిల్ల పాపలు ఉన్నారు, సరే భద్రంగా ఉండండి.
ఏమండి, సినిమాల్లో హీరోనే ఒకేసారి నలుగురు ఐదుగురు చావగొడతాడనుకున్నాను, కానీ మీరు కూడా అందరినీ చావగొట్టి అదరగొట్టేశారు. నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా ఆర్డర్ చేయొచ్చు కదా. ఫైట్ చేసింది నేనైతే, నీకు ఆకలిస్తుందా? మీ పక్కన నేను అనే ఇన్స్పిరేషన్ ఉండబట్టే కదా మీరు అంతమందిని ఒకేసారి కొట్టగలిగారు. ఏం బాబు తినడానికి ఏముంది? నేను ఒకడిని మర్చిపోయి తెలుగులో అడుగుతున్నాను. ఖానేకెళ్ళి క్యా హే? మీరు తెలుగులోనే మాట్లాడండి సార్, నాకు తెలుగు తెలుసు, మా ఓనర్ గారు కూడా తెలుగే. శంకర్ దాదా, ఇదేమైనా బాగుందా? మీరు ఈ ఊరికి వస్తున్నట్టు నాతో ఒక్క మాటైనా చెప్పకుండా పరాయి వాళ్ళలాగా నా హోటల్లో ఉండాలా? ఆ రోజు మీరు నాకు పెట్టిన భిక్ష వల్లే ఈరోజు నేను ఈ హోటల్కి ఓనర్ అయ్యాను. సారీ సార్, మీరనుకునే మనిషిని నేను కాను, నా పేరు విజయ్. మీరు గడ్డం తీసేసినంత మాత్రాన నేను గుర్తుపట్టలేననుకున్నారా? మీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు, అలాగని మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. మీరు చెప్పే గుర్తులను బట్టి చూస్తుంటే మీరు కలిసింది మా అన్నయ్య శంకర్న అయి ఉంటుంది. కానీ మీరంటున్నట్టుగా వాడేమి అంత పెద్ద మనిషి కాడే. వాడిని దేవుడు అంటున్నారు, ఈ హోటల్ వాడి భిక్ష అని అంటున్నారు. చచే నోనో. ఓ, వారికో తమ్ముడున్నట్టు నేను విన్నాను, అది మీరేనా? నేను మెడ్రాసులో ఓ పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నాను, నన్ను ఆ ప్రమాదం నుంచి కాపాడి ఏదైనా హోటల్ పెట్టుకుని బతకమని అందుకు కావలసిన డబ్బు నాకిచ్చి పంపించారు వారు. ఆ శంకర్ గారికి తోడబుట్టిన వారు మీరు, వారి గురించి మీకు తెలియదా? ఇప్పుడు వారు మునుపటి శంకర్ కాదు, శంకర్ దాదా. వారి పేరు చెబితే తెలియని ధనవంతులే లేరు ఇండియాలో. శంకర్గా ఉన్న మా అన్నయ్య ఎప్పుడు శంకర్ దాదా అయ్యాడు? హలో, హలో, బెంగళూరు కలా? ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. హలో హలో, ఎవరు? ఇందునా? నేను వదినమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగున్నాను వదినా, నువ్వెలా ఉన్నావు? అన్నయ్య బాగున్నాడా? వదినా, ఒక గుడ్ న్యూస్, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. అలాగా, చాలా సంతోషం అమ్మా. ఇదిగో మీ అన్నయ్య వచ్చారు, ఆయనతో మాట్లాడు. ఇందు మాట్లాడుతున్నా. హలో ఇందు, ఎలా ఉన్నావమ్మా? ఐఎమ్ ఫైన్. చిన్నయ్య కాఠ్మండు నుంచి లెటర్ రాశాడా? ఏమండి, బెంగళూరులో చలి ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పండి. మొన్న ఊరగాయలు పిండి వంటలు తీసుకువెళ్ళింది, అవన్నీ ఉన్నాయా లేకపోతే పంపించబడుతుందో అడగండి. ఇందు, మీ వదిన నీతో చాలా విషయాలు మాట్లాడాలనుకుంటా, నువ్వు తనతోనే మాట్లాడు. ఇవ్వండి. ఇందు, 5వ తారీఖు నీ బర్త్డే వస్తుందమ్మా, ఆ రోజు నీకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూలి వాళ్ళ విషయంగా మహేష్ యాదవ్తో మాట్లాడాను. ఏమన్నాడు? ఇంకో వారంలో ఆ ఏరియా ఖాళీ చేయాలని తను జనాన్ని భయపెడుతున్నాడు. నా పేరు చెప్పావా? చెప్పాను, కానీ తను వినేలా లేడు. మీరు చెప్పినట్టే వింటాను, వద్దు, వదిలేయండి. చల్లగా నిండు నూరేళ్లు ఉంది. అయ్యో, ఏమిటో మీదంత, మీరు నాకు తల్లితో సమానం. పోగొట్టుకున్న మా గుడిసెల్ని మాకు తిరిగి ఇప్పించారు. మేము బతుకున్నంత వరకు మీ మేలు మర్చిపోం అయ్యా. సరే సరే, మీరందరూ వెళ్ళి భోంచేయండి. రాజు, వీళ్ళందరికీ భోజనాలు వడ్డించు. ఏమండి ఏమిటో,
ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు, నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కదూ. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసాను, అమాయక ప్రజలు వీడిని దేవుళ్ళ చూస్తున్నారు. కానీ వీడింకా ప్రభుత్వ రికార్డుల్లో దుర్మార్గుడుగానే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు కదూ. నేను అందరికీ సమాధానం దొరకని ప్రశ్నగా అయ్యాను కదూ. ఈ జీవితాన్ని మీరు వెతుక్కుంటూ వెళ్ళలేదో, పరిస్థితులు మిమ్మల్ని ఇలా మార్చాయని నాకు తెలుసండి. ఏమండి, నేనొక్కటి అడుగుతాను, ఈరోజు మీరు నాతో గుడికి రావాలి. నాకు దేవుడి మీద నమ్మకం లేదని నేను గుడి మెట్లు కూడా తొక్కనని నీకు తెలుసు కదా. తెలుసండి, కానీ నా కోసం ఒకే ఒక్కరోజు మీరు వస్తానని మాటిచ్చారు. ఇవాళ మన పెళ్లి రోజు కదూ. సరే సరే, రెడీ అవ్వు, పెడతాం. ఆశీర్వదించండి. ఏమండి, మిమ్మల్ని నేను ఆశపడి అడిగాను, సుమంగళిగా ఉండని ఒక్కసారి నన్ను దీవించకూడదా? అను, నా కోసం కాకపోయినా నువ్వు నమ్ముతున్న ఈ పవిత్రమైన స్థలంలో నించుని నేను అబద్ధం చెప్పలేను. అదే కాక నీ చెయ్యి పట్టుకునేటప్పుడు నేను నీ మెళ్ళో కట్టే తాళికి ఆయుష్ ఎంతో ఉండదని చెప్పే కట్టాను, నువ్వు దానికి ఒప్పుకునే పెళ్ళాడు. ఈ లోకంలో నేను దేన్నైనా కోల్పోతాను, కానీ మిమ్మల్ని మాత్రం కోల్పోలేను. ఏమండి, మీ పంతాన్ని మీరు వదులుకోలేరా? ఇది పంతం కాదను, దాహం, రక్త దాహం. ఈ దాహాన్ని ఆ కనకరాజు గడి రక్తంతో మాత్రమే తీర్చుకోగలను. నేను నీకు సగతి ఎన్నోసార్లు చెప్పాను. మీరు కోటిసార్లు చెప్పినా సరే ఈ విషయంలో మీతో పోరాడుతూనే ఉంటాను. ఓహో, ఈ పోరాటంలో భాగంగానే నీ మెళ్ళో తాళిని అమ్మవారి హుండీలో వేసావా? అవునండి, ప్రతి సంవత్సరం మన పెళ్లి రోజున నా మెడలో తాళి హుండీలో వేస్తున్నాని అందుకు కారణమేమిటో నాకు మాత్రమే తెలుసు. అను, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తోంది. కళ్ళు లేని ఒక ఆవిడ చీకటింట్లో లేని ఒక పిల్లి కోసం వెతికిందట.
నీ తాళి భిక్ష కూడా నాకు అలాగే అనిపిస్తోంది. కాదండి, నేను తాళి భిక్ష అడగడం లేదు. నా తాళిని ఆ తల్లికి భిక్షగా వేశాను. అలా వేస్తూనే ఆమెకు తెలియకుండా ఆమె శక్తిని నేను తీసుకుని వస్తున్నాను. ఏమండి, నేను బతుకున్నంత వరకు ఈ పసుపు తాడు నా మెడలో ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని దూరం చేయాలని ఆ అమ్మవారే తలుచుకున్నా ఆమె తప్పకుండా ఓడిపోతుంది. రండి వెళ్దాం. అబ్బా, నా వల్ల కావటం లేదురా. రే అబ్బాయిలు, ఈ వ్యధవు సన్నాసులకు భయపడిపోయి దొంగసాటుగా బ్యాంకాకు హాంకాంగ్ తిరుగుతూనే ఉన్నాను. ఇక నా వల్ల కావటం లేదురా. దీనికి ఏదైనా మార్గం చూడకూడదు. కంగారు పడకండి డాడీ, ఒక అద్భుతమైన లాయర్ని ఏర్పాటు చేశాను. చేసేసావా? కేసు మూసేస్తాడా? ఖచ్చితంగా మూయించేస్తాడా? అవును. అబ్బా, పెద్ద తలనొప్పి తగ్గినట్టయింది. ఒరే అబ్బాయి, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఒళ్ళంతా దడదడలాడుతుందేంటి? గొంతు గరగరలాడుతోందా? అవునరా, గరగరలాడుతుంది. నానా, నడుం కసకస కోస్తున్నట్టు ఉంటుంది. కత్తులతో కోసినట్టుగా ఉందరా? మోకాళ్ళు జివ్వున లాగుతూ ఉండాలి. వణికిపోతున్నాయిరా నాయన. అయితే అదే. ఏంటయ్యా, నువ్వు కూడా ఈ అప్పల స్వామి లాగా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. సుప్రీంకోర్టులో మనం గెలుస్తావా లేదా అది చెప్పు. సార్, నేను చెప్పేది దయచేసి కొంచెం కోప్పడకుండా వినండి. ఎక్కడో చెట్టు కింద ప్లేడర్లా ఉన్నావు. గెలవక్కర్లేదయ్యా, కేసు నుంచి తప్పించుకునే మార్గం చెప్పు. సార్, నా మాట విని మీరే నాకు దిక్కు అని వెళ్ళి ఆ శంకర్ దాదా కాళ్ళ మీద పడిపోండి. ఏంటి, శంకర్ దాదానా? అవునన్నా, మేము ఆయన గురించి విని 6 నెలలుగా కలవాలని ప్రయత్నిస్తున్నాం. కుక్కల్లా వీధిలో పడి తిరిగినా ఇంతవరకు ఆయన కలుసుకోలేకపోయాం. అరే నాన్నలో, సుప్రీంకోర్టులో మనం గనక కేసు ఓడిపోయామంటే ఈరగ తీసేస్తారు. ఆ తర్వాత జీవితాంతం జైల్లో కూర్చొని ఏడ్చేది నేను మాత్రమే కాదు, మీరు కూడా. అది తెలుసుకోండి. శంకర్ దాదా, నేను లాండ్రీ పెట్టుకుని బతుకుతున్నాను. నాకు ఆడపిల్లుంది, తల్లి లేని బిడ్డ. 13 ఏళ్ళు కూడా నిన్నని ఆ పసిపిల్లని, ఇద్దరు ధనవంతుల కొడుకులు. పోలీసులకు చెప్పావా? చెప్పాను దాదా. ఆ ఇన్స్పెక్టర్ నేను చెప్పేది వింటూనే ఉన్నాడు. అప్పుడు ఎక్కడి నుంచో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ తర్వాత ఆయన తీరే మారిపోయింది. నాకెంతగానో నచ్చ చెప్పాలని చూశాడు. ఇదేవి కొత్త కాదు, అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. రైటర్ దగ్గర ఓ కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళు అని తేలిగ్గా అనేశాడు. అతని పేరేంటో తెలుసా? సత్యరాజ్. వాడు అలాంటి వాడే. ఇదివరకే ఒక కేసులో వాడు చిక్కుకున్నాడు. అవును, నువ్వు నేనేం చెయ్యాలనుకుంటున్నావు? నేను పేదవాణ్ణి, చట్టబద్ధంగా నాకు న్యాయం జరగలేదు. నా కూతురు ఆసుపత్రిలో కదలలేని స్థితిలో ప్రాణాలతో పోరాడుతోంది. కానీ దాన్ని చరిచిన ఆ దుర్మార్గులు ఇంకా ఆడవాళ్లని అల్లరి పెడుతూ తిరుగుతూనే ఉన్నారు. శంకర్ దాదా, నా కూతురు ఎలా క్షణక్షణం బాధ అనుభవిస్తోందో అలాగే వాళ్ళు అనుభవించాలి. అప్పుడే నా మనసు శాంతిస్తుంది. అది మీ వల్లే అవుతుంది. వాళ్ళు ఎలా ఉంటారు? సెక్రటరీకి వాళ్ళ ఫోటోలు ఇచ్చాను. సరే. బిషన్నగర్లో ఆంటీ బంగ్లా అని ఉంది. రోజు వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్తారు. ఇద్దరు అన్నదమ్ములు. పెద్దవాడి పేరు నటరాజ్, రెండో వాడి పేరు విశ్వం. ఎవడో కారు అడ్డంగా ఆఫీసు వెళ్ళాడు, ఏం చేద్దాం ఇప్పుడు? పెట్రోల్ పోసుకోకుండా వచ్చి ఉంటాడు యాదవ. ఏంటి బాబు, బండి రిపేరా? బండి రిపేర్ కాదు,
మిమ్మల్ని రిపేర్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఎవడరా నువ్వు? మీరిద్దరూ దారుణంగా మానభంగం చేశారే చిత్ర. అభిపడుతున్న బాధకి మీరు సమాధానం చెప్పదు? ఇదేమన్నా సినిమా థియేటర్ అనుకున్నా? ఆపరేషన్ థియేటర్ అయ్యా, ఎప్పుడేంటప్పుడు లోపలికి వెళ్ళకూడదు. అయితే ఇక్కడే నుంచుంటాను. అబ్బాయి ఇక్కడ అయిందేంటి? దాని గురించి బాధపడితే సుఖం ఏంటంటే, చెయ్యి తీయాలని నిర్ణయించారు, తీసేయాలిగా. ఇలా సడన్ గా చెప్తే నేనేం చెయ్యాలి? అదంతా నాకు తెలీదు. నువ్వు డబ్బు ఇచ్చేయి, లేదంటే రేపు నీ ఇల్లు జప్తు. సెజ్జి, నా కూతురు చావు బతుకుల్లో ఉంది, ఉన్న ఒక్కగానొక్క కొడుకు విదేశాల్లో ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఉన్న 1,50,000 రూపాయలు నేను ఎలా సర్దుబాటు చేయగలను? అవును సేటు, కాస్త పెద్ద మనసుతో వదిలేయండి. నేను కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను, ఇంకా ఏమీ చేయలేను. సేట్, ఆ పత్రాలు ఇటువ. నీకు రావాల్సిన డబ్బుని రేపు బంగ్లాకొచ్చి తీసుకో. అచ్చా సాబ్.
దాదా, నా జీవితాంతము మీరు చేస్తున్న మేలు మర్చిపోలేను. ఇట్స్ ఆల్ రైట్, నేను ఈ సాయం చేసినట్టు ఎవరికి తెలియనివ్వదు. ఓకే? అలా అంటున్నారు ఎవడి దాదా? అన్నిటికీ కారణం ఉంది. ఈ సమాజం నన్ను గుర్తించిన చట్టం న్యాయం మాత్రం నన్ను అనుమానంగానే చూస్తోంది. నేను చేసిన ఈ సాయం మీకు ఇబ్బంది కాకూడదనే మంచి ఉద్దేశంతోనే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పాను. డాక్టర్ సార్, వీరి అమ్మాయి నయమై వెళ్లేటప్పుడు ఈ పత్రాలు తన చేతికి ఇవ్వండి. ఓకే సార్. నా కూతురు వెళ్ళిపోయింది. తనకిక ఏ దిగులుండదు, తనకిక ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. తనిక ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఐ థింక్ హీ ఈజ్ మెంటల్లీ అప్సెట్ సార్. ఎస్ సార్, నువ్వు రావయ్యా. నా బిడ్డను, ఇక నా బిడ్డను ఎవరు ఏమీ చేయలేరు. నన్ను వదలండి, వదలండి, నన్ను వదలండి, వదలండి. ఏ రాజా, ఇప్పుడే మన లవ్ మొదలైంది, అంతలోనే బోర్ కొట్టేసిందా? ఆదివారం నేను చూడడానికి ఎందుకు రాలేదు? పోయిన వారం హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ ఏ ఏమైంది? నా చెల్లెలు కాలేజీ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు ఎవరో తనని ఎత్తుకుపోయి పోడ చేశారు. అది మొన్నే హాస్పిటల్లో చచ్చిపోయింది. అది చూసి భరించలేక మా నాన్న షాక్ అయిపోవడంతో అక్కడే పిచ్చివారైపోయారు. ఆయన్ని హాస్పిటల్లో చేర్చాం. అయ్యయ్యో, ఐఎమ్ సారీ రాజా. ఎత్తుకుపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? ఇంకెవరో తెలియలేదు. మనం వెంటనే హైదరాబాద్ వెళ్దాం. మా అన్నయ్య శంకర్ కి పోలీసులతో మంచి పరపతుంది. ఓ గంటలో వాళ్ళని ముందు నిలబెట్టమని చెప్తాను. వద్దు, మన విషయం మీ అన్నయ్యతో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయం మీ అన్నయ్యకి తెలియనివ్వద్దు, మన మధ్యనే ఉండని. కింద నేను చాలా సాధారణమైనవాడి, మీ అన్నయ్య ధనవంతుడు, నన్ను ఎలా ఒప్పుకుంటారు? మా అన్నయ్య కూడా ఒకప్పుడు ఇలాగే సాధారణంగా ఉండేవాడు. కాలేజ్ అవగానే హైదరాబాద్ వెళ్దాం. కొద్ది రోజుల తర్వాత మన విషయం అన్నయ్యకి చెప్దాం. ఓకే? ఓకే. Yes. Yes. One second, please. Sir, call from Hong Kong. Oh, yeah. Hello. ఎవరు నితినా? వెళ్ళిన పని పూర్తయిందా? ఆహా, ఇవాళ కన్సర్మెన్స్ అని పంపించేయి. తర్వాత గనీని మరీ మరీ అడిగినట్టు చెప్పు. ఓకే, బాయ్. సార్, మిమ్మల్ని కలవాలని ఇద్దరు వచ్చారు. అపాయింట్మెంట్ తీసుకున్నారా? లేదు సార్, కానీ 6 మంత్స్గా ట్రై చేస్తున్నారు. 6 మంత్స్? ఓకే, సెండ్ దెమ్ ఇన్. ఓకే. అన్నయ్య. సార్, శంకర్ దాదా మమ్మల్ని లోపలికి రమ్మన్నారు. Yes, you are lucky. Thank you. Check him. I am Vishwam. I am Natraj. Thank you, sir. చేతికి ఏమైంది? ఏమైందంటే మా పులికి మాంసం పెడుతుంటే చెయ్యి కొరికేసింది. ఓహో, పులి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆటలాడకూడదు. కమ్ టు ద పాయింట్, నన్ను కలవడానికి ఎందుకు వచ్చారు? మా నాన్న మీద మా మీద సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తోంది, అది మేము గెలిచేలా మీరు సాయం చేయాలి. సుప్రీంకోర్టు ఏమైనా మీ ఇంటి టెన్నిస్ కోర్టా? మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి. దాదా, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం. ఐడియాస్.
కోర్టు అనేది ఒక గుడి లాంటిది. దాన్ని ఎవరు స్వార్థానికి మార్చే అవకాశమే ఉండదు. ఓకే శంకర్ దాదా, మీరు మాట్లాడేది వేదాంతం, మేము మాట్లాడడానికి వచ్చింది వ్యాపారం. మీరు మనసు పెడితే జరగని పని ఏదీ ఉండదని తెలుసుకునే మీ దగ్గరకు వచ్చాం. ఒప్పుకుంటాను, కానీ శంకర్ దాదా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయపడతాడే కానీ మీలాంటి ద్రోహులకెప్పుడు సహాయపడడు. దాదా, మాకు చిన్న సామ్రాజ్యం ఉంది, మేము తలుచుకుంటే మీ సామ్రాజ్యాన్ని అంతం చేసి పారేస్తాం, మమ్మల్ని తక్కువగా అంచనా వేయొద్దు. అసలే మీ చెయ్యి పులి తినేసింది, సింహంతో తలబడి చిన్నాభిన్నం అయిపోకండి. ఇంకొక నిమిషం మీరు ఇక్కడ ఉంటే వీళ్ళందరూ కలిసి మీ ఆనవాళ్లే తెలియకుండా చేస్తారు. గెట్ అవుట్, గెట్ లాస్ట్. వెళతాం, కానీ ఒకరోజు కాకపోతే ఇంకో రోజు మీరే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. గుడ్ బై నటరాజ్. ఏమంటున్నావురా? నేను చూసింది చెప్తున్నాను. మనం బానిసలకు వేస్తామే ఒక ముద్ర, అది వాడి చేతుకుంది. వాడెలా ఉంటాడో చెప్పు. వాడెలా ఉంటాడో ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఎవరిలాగా ఉంటాడో చూచాయిగా చెప్పగలను. మన సొంతూరులో ఉన్న ఎస్టేట్లో చిన్న వయసులో వీళ్లాంటి వాణ్ణే ఒకణ్ణి చూసిన జ్ఞాపకం. నానా, చచ్చిపోయిన వాణ్ణి కాకులకి గద్దెలకి వేసేయమని మీరు కూడా శిక్ష విధించారే. కాకులకి గద్దలకి ఆహారంగా వేసిన వాడా ఆ మల్లయ్య? పిల్లలు కనిపించడం లేదా? రేయ్, మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి నా ముందుంచలేదో? మీ అందరినీ కుక్కల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. ఈ శంకర్ దాదా ఖచ్చితంగా మల్లయ్య గారి కొడుకే. తల్లిదండ్రులతో సహా నా దగ్గర బానిసగా పడిన కుక్క నా పిల్లల్ని అవమానించి పంపించాడు. వాడిని నేను ఊరికే వదలను. వాడి ఫోన్ నెంబర్ ఎంత? ఏరా శంకర్. ఏరా శంకరా, ఎవరా నువ్వు? నీ కుటుంబం మొత్తానికి కూడిబెట్టిన దేవుణ్ణి, కనకరాజుని. కనకరాజా? అన్నవలస గ్రామం ఎస్టేట్ యజమాన్ని. ఆ కనకరాజునేరా? ఇన్నేళ్లుగా నిన్నేరా బతుకుతున్నాను. ఎక్కడున్నావురా చెప్పు. ఇప్పుడే నీ ఒంట్లో ఉన్న రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు పీల్చేస్తాను. రే నాన్న, నువ్వు బచ్చాలాడుకునే పిచ్చి సన్నాసివిరా. ఈ పర్వతాన్ని ఢీకోనాలని చూడకో, చివరికి ఎముకల్లో సున్నం మిగలదో. రే శంకర్, నువ్వు అవమానించి పంపించిన విశ్వ నటరాజులు ఎవరో తెలుసా? నా బిడ్డలు. ఆ పంది వెధవులు నీ కొడుకులేనా? ఒక విషయం చెప్తాను విను, నీ కొడుకు విశ్వం చేయి విరిచింది ఈ శంకర్ దాదానే. ఏంటి, నా కొడుకు విశ్వం చెయ్యి విరగొట్టింది నువ్వా? అప్పుడే వాడు నీ కొడుకుని తెలుసుంటే వాడి మెడ విరిచేసుంటేవాడిని. శంకర్! రే శంకరా, నువ్వు ఒట్టి శంకర్ దాదావిరా, కానీ ఈ కనకరాజు ఆ శంకరుడికే తాతరా. నిన్ను నాశనం చెయ్యింది నిద్రపోడు. నువ్వు నన్ను నాశనం చేస్తావా లేక నేను నిన్ను నాశనం చేస్తానా అని ఓపికతో ఎదురు చూస్తూ ఉంటా కుక్క. నా శక్తి ఏంటో చూపిస్తారా? అది చూస్తాన్రా. చెవండి, ఇప్పుడు మనం తిన్నగా మీ అన్న ఇంటికేగా వెళ్తున్నా? కాదు రాధా, కాఠ్మండూలో నా ఫ్రెండ్ జాకిర్ ఉన్నాడు కదా, వాడింట్లో ఉండబోతున్నా. కేవిటండి ఇది, ఈ ఊళ్ళో మీ అన్నయ్యలు ఉండగా మనం ఎవరింట్లోనో ఉండడం బాగుంటుందా? తినడానికి తిండి లేని మా అన్నయ్య ఇప్పుడు లేని వాళ్ళని ఆదుకునే స్థితికి ఎదిగాడంటే ఖచ్చితంగా తప్పుడుదారిలోనే డబ్బు సంపాదించుంటాడు. అక్కడ వెళ్ళి మనం ఉండడం అంత బాగోదు. ఇవాళకి ఇక్కడ ఉందాం, రేపు వెళ్ళి వాడిని చూద్దాం. వాడు అసలు ఏమంటాడో తెలిసాక అక్కడ ఉండాలా లేదా అని అప్పుడు డిసైడ్ చేద్దాం. ఓకే. ఆ కన్సైన్మెంట్స్ పంపించడానికి మీకు ఎందుకు లేట్ అవుతుంది? నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నో, దాన్ని ఎలాగైనా ఇవాళే పంపించే ఏర్పాట్లు చేయండి. ఓకే, బాయ్. విజయ్, Thank you.
విజయ్, ఎవరి అమ్మాయి? నా కాబోయే భార్య. విజయ్, లారా, సరైన టైంకి వచ్చావు. లా భోంచేద్దాం. నువ్వు రామ్మా, చెత్తకుండి గోపురం ఎత్తుకి ఎదిగిన విషయం ముందు తెలియాలి. ఆ తర్వాత భోజనం సంగతి ఆలోచిద్దాం. విజయ్, కుప్పం మీదకి గోపురం రావడానికి, గోపురం మీదకి కుప్ప చేరడానికి సందర్భము పరిస్థితులే కారణమని నీకు తెలియదా విజయ్? మీ తత్వాలు వేదాంతాలు నాకు అనవసరం. ఇంత కొద్ది కాలంలోనే మీకింత ఆస్తి అంతస్తులు ఎలా వచ్చాయి? విజయ్, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. రాధ మరెవరో కాదు, నా కాబోయే భార్య. నా కుటుంబం యొక్క బలం బలహీనత రెండు తనకు తెలియాలన్నదే నా కోరిక. ఓకే విజయ్, చెప్తాను. నువ్వు పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళావు. అప్పుడే నేను కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించాను. అప్పట్లో జానీ దాదా అనే ఒక రౌడీ ప్రతిరోజు నన్ను మామూలు అడిగి ఇబ్బంది పెట్టేవాడు. ఆ రౌడీ తరచూ మామూలు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే పోనీ ఆ షాప్ వదిలేసేయండి. లేదను, ఇప్పుడు నేను ఆ షాపుని ఎట్టి పరిస్థితుల్లో రామను. చిట్టెలకి సింహం భయపడ్డట్టు చరిత్రలోనే లేదు. ఆ జానీ దాదాను చూసి నేను భయపడటం లేదు, జాలి పడుతున్నాను. ఆ దుర్మార్గుని చూసి జాలి పడుతున్నారా? అవును, కసితో రగిలిపోతున్న సాధు జంతువులతో ఆటలాడుకోవాలనుకుంటున్నాడని నవ్వు కూడా వస్తోంది. అను, నెలకొకసారి అన్నవలసకి వెళ్ళి వస్తూ ఉంటారే, అది మా అమ్మ నాన్నని తలుచుకోవడానికి మాత్రమే కాదు, ఆ కనకరాజుని మర్చిపోకుండా ఉండడానికి కూడా. ఆ కనకరాజుకి ఈ జానీ దాదాకి ఏమిటండి సంబంధం? ఉంది అను. వాడు వీడు ఒకే అడవిలో తిరిగే పురులో. శంకర్ భాయ్, జానీ దాదా. జానీ దాదా, నువ్వు లోపలికెళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఉదయం బజార్లో మాట్లాడుకుందాం, వెళ్ళు. నాయ్, ఇప్పుడు ఇప్పుడు మాట్లాడాలి, అర్జెంట్. సరేరా. అచ్చా, ఎందుకు నా అర్ధరాత్రి వచ్చి నా ప్రాణం తీస్తావు అని వాడిని అడిగాను. అందుకు వాడు, నీ ప్రాణం నాకొద్దు, హోటల్ తారాలో 10 లక్షల రూపాయలతో సోహన్ లాల్ సేట్ బస చేశాడు, వాడి దగ్గరున్న డబ్బుని వాడి ప్రాణాన్ని తీసుకొస్తే చాలు, ఆ తర్వాత నేను నిన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టను అన్నాడు. కావాలంటే నా షాప్ తీసుకో, కానీ నేను ఇలాంటి పనులు చెయ్యను అని వాడు నేను ఎంతో బ్రతిమలాడాను. దానికి వాడు ఏమన్నాడో తెలుసా? అనుని ఇందుని మానభంగం చేస్తానని బెదిరించాడు. అది వినగానే నాకు పిచ్చి పట్టినట్టయింది. ముందు సోహన్ లాల్ సేట్ని చంపేశాను, ఆ తర్వాత ఆ జానీ దాదాగాడు బ్రతుకుంటే నేను ప్రశాంతంగా ఉండలేనన్న కారణంతో వాణ్ణి కూడా చంపేశాను. ఒకరినొకరు కాల్చుకొని చనిపోయినట్టుగా సాక్షులు సృష్టించి నేను డబ్బు తీసుకుని ఇంటికి వచ్చేశాను. మీ అన్నయ్య వచ్చారు, నేను వెళ్ళి చూస్తాను, నువ్వు పడుకో పడుకో. ఏమిటండి బట్టలు మీరు ఉతుక్కుంటున్నారు? నాతో చెప్తే నేను ఉతుకుతానుగా. ఉతకాలనిపించింది, ఉతికాను, దానికేంటే ఇప్పుడు? లేదండి, నా మనసు కలవరంగా ఉంది. వెళ్ళేటప్పుడు ఆ దాదాతో వెళ్ళారు, వచ్చేటప్పుడు మీరు ఒంటరిగా వచ్చారు. లేదు, అతనికి మీకేమైనా గొడవ జరిగిందేమోనని. వెళ్ళేటప్పుడు వాడితో వెళితే, వచ్చేటప్పుడు వాడితో రావాలా? నాకేమైనా దారి తెలీదా? నేను ఏమైనా చిన్నపిల్లాడినా?
ఇల్లు వెళ్ళి నిద్రపో. ఏమండి, కన్నబిడ్డ మనసు తెలియని తల్లి ఉండదో, కట్టుకున్న వాడి మనసు తెలియని భార్య ఉండదో. బాత్రూంలో రక్తపు మరకల్ని మీరు సరిగ్గా కడగలేదో. ఏమండి జరిగిందేమిటో ఇప్పటికైనా నాకు చెప్పరా? ఆ జానీ దాత వాడి కోసం సోహన్ లాల్ సేట్ని చంపమన్నాడు. నేను చచ్చినా పనిచేయనని ముటికేశాను. అందుకు వాడు నేను గనక హత్య చేయకపోతే నిన్ను ఇందుని నన్ను ఇందుని నిన్ను ఇందుని మానభంగం చేస్తానన్నాడు. నన్ను క్షమించను, నేను హంతకుణ్ణి కాను, నన్ను హంతకుణ్ణి చేశాను. డబ్బు కోసం తగాదాలో ఒకరినొకరు కాల్చుకుని ఇద్దరు దుర్మరణం. నిన్న రాత్రి జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు విచారణలో తెలియవచ్చిన వివరాలు, సాగర్ నగర్కి చెందిన సోహన్ లాల్ సేట నుంచి డబ్బు కొల్లగొట్టడానికి జానీదాద్ అనే రౌడీ ప్రయత్నించగా తగాదా జరిగి ఇద్దరు ఒకరినొకరు కాల్చుకుని మరణించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక రెండు శవాలని వారి వారి కుటుంబాలకి అందజేశారు. అయ్యా, మన బజార్లో కిరాణా కొట్టు పెట్టుకున్నారే నాయుడు గారు, ఆయన కొట్లో నేను పనిచేస్తున్నాను, ఇది మీకు ఇచ్చిరమన్నారండి. ఏంటి ఇదంతా? జానీ దాదా గారికి నెలకు 1,000 రూపాయలు ఇవ్వటం అలవాటట, అది మీకు చెప్పమన్నారు. మేము వెళ్ళొస్తాం. వస్తామండి. చెవుడు కొట్టు పాండ్రగయ్య, ఇందులో ఉన్న 1,000 రూపాయలు మీకు ఇచ్చేసి రమ్మని చెప్పారండి. బయట మాట ఎలా ఉన్నా అందరూ ఆ జానీ దాదా పోరు లేకుండా చేసింది మీరేనని బజార్లో మిమ్మల్ని గొప్పగా పొగుడుతున్నారయ్యా. మరి నేను వెళ్ళొస్తానయ్యా. సార్, మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్ సార్. ఆ రోజు మీరు కనుక సాయం చేసి ఉండకపోతే నేను కష్టాలు పలయ్యవండి, నాకు వచ్చిన లాభంలో సగం తీసుకొచ్చాను. అవును సార్, ఆ రోజు సారా కొట్టు వేలంపాట్లో నాకు మీరు సహాయం చేయబట్టే ఇవాళ నాకు ఇన్ని లాభాలు వచ్చాయి. దీన్ని మీరు కాదనకుండా తీసుకోవాలి శంకర్ సార్. శంకర్ సార్ కాదు, శంకర్ దాదా అనాలి, ఆయన ఉన్నది మన కోసమే. ఇది మీరు కాదనకుండా తీసుకోవాలి. ఏ పేదరికమైతే మన అమ్మా నాన్నల ప్రాణాలు తీసి మనల్ని అనాథనం చేసిందో ఆ పేదరికం మీద పగ తీర్చుకునే అవకాశం నాకు దొరికింది, అది నేను ఉపయోగించుకున్నాను. అది నువ్వు తప్పంటావా? అన్న వలసలో కాకులు గద్దలు మన నాన్నగారి శవాన్ని మాత్రమే పీక్కుతినలేదు విజయ్. నా గుండెల్లో ఉన్న దయా దాక్షిణ్యాల్ని కూడా తినేసాయి. చనిపోయిన మన అమ్మా నాన్నల మీద నాకు ప్రేమ లేదని మాత్రం అనుకోవద్దు, కానీ దానికోసం నువ్వు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం మాత్రం నేను సహించలేకపోతున్నాను. నువ్వంటూ నా చట్టం అన్న వలసలో కనకరాజు మన కుటుంబాన్ని చిన్న భిన్నం చేసినప్పుడు ఏమైపోయింది? సారీ బ్రదర్, నాకు చట్టాన్ని గౌరవించడం మాత్రమే తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో నీకు నీ ఇంటి గడపని తొక్కను. వెళ్ళిపోతున్నారు, మీరేం మాట్లాడేటండి? ఏమిటండి ఇందు ఇంకా రాలేదో? బెంగళూరు మీరు ఇప్పటికి వచ్చేసి ఉండాలి. అమ్మగారు ట్యాక్సీలో వస్తున్నారు, లగేజ్ మాత్రం ఇచ్చి పంపించారు. డ్రైవర్ పదా.
అన్నయ్య లోపలికి రా. రాజా నాతో కలిసి చదువుతున్నాడు. కలిసి చదువుతున్నాడంటే కాలేజీలో కలిసి చదివాడు అంటోందండి. యు షట్ అప్. నేను అడుగుతున్నది ఇందుని. మా కాలేజీలో ఎంఏ చదువుతున్నారనయ్య. ఇలా ఎవరితోనో కలిసి మన ఇంటి గుమ్మంలో దిగుతున్నావే, మన డ్రైవర్ నీ గురించి ఏమనుకుంటాడు? మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం అనుకుంటాడు. ఓ, నీకంత ధైర్యం వచ్చిందా? ఏం చేస్తుంటాడు? తను ప్రేమిస్తున్నానని చెప్పింది కదండి, మళ్ళీ ఎందుకు స్టేటస్ గురించి అడుగుతారు? ఐ టోల్డ్ యు టు షట్ యువర్ గాడ్ డామ్ మౌత్ యు డామ్ ఇట్. ఆయనకు ఒకే ఒక పాతిల తప్ప వేరే ఆస్తి లేదన్నయ్య. ఆయన చాలా మంచివారు, నన్ను అర్థం చేసుకున్నవారు. నథింగ్ డూయింగ్. నా చెల్లెల్ని ఎంతో గొప్పింటికి పంపించాలని నా గుండెల్లో ఎన్నో ఆశలు పెంచుకున్నాను. వాటిని అంత సులభంగా తెంచి పారాయలేను. ఇందు వాణ్ణి నువ్వు చేసుకోవడానికి వీల్లేదు అని నేనంటే? నువ్వు వద్దంటే నేను ఏ పని చేయనన్నయ్యా. కన్నవాళ్ళెవరో నాకు తెలియదు. అన్న వదిలి నాకు అమ్మా నాన్నలు మీకత నచ్చకపోతే నన్ను మన్నించండి అన్నయ్యా, ఆయనకి చెప్పేస్తాను. అవునన్నయ్యా, నాకంటూ బిడ్డ పుడితే నా చెల్లెల మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందనని మీరు పిల్లలు కనుక్కోకుండానే చాలా పెద్ద త్యాగం చేశారు. అలాంటి అన్నయ్యని మర్చిపోయి నాకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకునే అంత స్వార్థపరురాల్ని కాదన్నయ్యా. నీ ఇష్ట ప్రకారమే రాజాకి నీకు పెళ్లి జరిపిస్తానమ్మా. శంకర్ దాదా తమ్ముడు ఇప్పుడు విడిగా ఉంటున్నాడు. శంకర్ దాదా ఇక నుంచి ఒంటరి వాడు. పండ్రా పిచ్చిసాను అసలారా. అవునానా, ఆయన బలం తగ్గుతోందిగా అందుకే. రే, శత్రువు బలం మాత్రమే కాదురా, బలహీనతలు కూడా తెలుసుకోవాలి. అది మేము ఎంక్వైరీ చేశాం, శంకర్ దాదాకి ఏ బలహీనత లేదు. నోర్మేంట్రా, మీ ఉద్దేశంలో బలహీనతలంటే మందు అమ్మాయిలు. కానీ నేను చెప్పేది అది కాదు. ఒక మనిషి ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తాడో, ఒక మనిషి ఎవరి కోసం అయితే ప్రాణమే ఇస్తాడో, అదేరా వాడి బలహీనత. నానా భలే చెప్పారు, వాడికి ఒక చెల్లెలు ఉందని విన్నాను. ఆ చెల్లెంటే వాడికి ప్రాణమట. వయసు ఎంత ఉంటుంది? 19 లేక 20. పెళ్ళయ్యిందా? లేదు. అన్నీ తెలిసి కూడా ఎన్నాళ్ళు చేతులు కట్టు కూర్చున్నారా? ఎవతో పనికి మాలిన దాని మీద చేయేసి చెయ్యి విరగొట్టించుకున్నావు. దానికి బదులు వాడి చెల్లెల మీద చేయేసి ఉంటే ఈ పాటి కాళ్ళు కడిగి పెళ్లి చేసిండేవాడు కదరా. అదేంటో మనకు ఆలోచనే రాలేదు కదరా. అందుకేరా దేవుడు నన్ను తండ్రిగా మిమ్మల్ని బిడ్డలుగా పుట్టించాడు. సార్ ఈ పెళ్లి పత్రిక చూడండి. విశ్వం నటరాజ్, వచ్చే 14వ తేదీ శంకర్ దాదా చెల్లెల పెళ్లి. పెళ్లికి ఇంకో 4 రోజులే ఉంది, ఆలోగా మన పని ముగించాలి. అవును, ముగిస్తారు. నేను చెప్పినట్టు చేయండి. ఇంకొక 24 గంటల్లో ఆ పిల్లని చేసుకోబోయేవాడి జుట్టు నా గుప్పిట్లోకి రావాలి. ఏంటి మీ చెల్లెల పెళ్లికి ఇంతవరకు ఎవ్వరు ఇవ్వని విధంగా ఏదో ఒకటి ప్రజెంట్ చేయాలి, మీరు చెప్పండి. ఒక వజ్రాల నెక్లెస్, ఒక జత వజ్రాల గాజులు. వద్దు చెవండి, నా పాటికి నేను మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరేమిటి? రాధా, ఆ పెళ్లికి మనం వెళ్ళడం లేదు. ఏంటి పెళ్లికి వెళ్ళట్లేదా? మీరు చెప్పేది మీకేమైనా బాగుందా? మీకున్నది ఒక్కతే చెల్లెలు, తనని ఎంత గారాభంగా పెంచుంటారు. మీరు తన పెళ్లికి వెళ్ళకపోతే తన మనసు ఎంత బాధపడుతుంది? తన పెళ్లి చూసే అవకాశం మళ్ళీ వస్తుందా ఏమిటి? మీరు వచ్చే తీరాలి. అవును, ఓ రోజు మీరు ఏం ప్రమాణం చేసొచ్చారు? వాళ్ళ ఇంటి గుమ్మం తొక్కననే కదా, పెళ్లి జరిగేది అక్కడ కాదు కదా, కళ్యాణ మండపంలో.
అక్కడికి మీరు వెళ్ళొచ్చు. కానీ ఒక కండిషన్. ఏంటి? నేను లోపలికి రాను, గుమ్మలోనే నించుని ఆశీర్వేదం చేసి వచ్చేస్తాను. ఓకే? అబ్బాయేంటి, గొప్ప సంబంధమా? కాదు మణి, సాధారణ కుటుంబమే. అలాగా? నాకు తెలిసిన కుర్రాడు, అమ్మాయికి నచ్చాడు, అందుకే పెళ్లి చేస్తున్నాను. సంతోషం అయ్యా, వస్తా. శంకర్, ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఎంత ధైర్యం ఉంటే నేను పిలవకుండానే నా ఇంటి పెళ్లికొస్తావు. ధైర్యం గురించి నాకు చెప్తున్నావా? శంకర్, పిల్లలు పుట్టగానే పంచదార పాలలో కలిపిపోస్తారు, కానీ ఈ కనకరాజు వంశంలో ధైర్యాన్ని పాలలో కలిపిపోస్తారు. అలా రాటుదేలిన శరీరం ఇది, గుర్తుంచుకో. బిడ్డ పుట్టగానే అందరూ కూడా బొడ్డుని కోసి పారేస్తారు, కానీ మా వంశంలో తమలపాకు తొడవని గిల్లినట్టుగా చేత్తోని గిల్లి పారేస్తారు. అలాంటి వంశంలో పుట్టాడు రా ఈ శంకర్, అది గుర్తుంచుకో. హలో, ఒక్క విషయం మర్చిపోకు. ఏదేవైనా నేను దేవుణ్ణి, నువ్వు సేవకుడివి. ఈ దేవుడు ఆ దేవుడి దగ్గరికి చేరుకోపోయేది ఈ బానిస చేతుల్లోనే. శంకర్, మరీ రెచ్చిపోకు. కనకరాజు, ఇదే వేరే సందర్భం అయ్యుంటే నిన్ను ఇంతసేపు మాట్లాడించామండి కాదు. నీ తల ఎప్పుడో నేల మీద తెగిపడుండేది. మంగళ వాయిద్యాలు వినిపించాల్సిన ఈ చోట చావు డప్పు వినిపించకూడదని ఆలోచిస్తున్నాను. ఈ పొగరు అహంకారం పెళ్లి పూర్తయ్యేదాకా ఉండేలా చూసుకో శంకర్. ఎవరండి వాళ్ళు? వాడే అను ఆ కనకరాజు. కనకరాజా? అతను మన ఇంటి పెళ్లికి ఎందుకు వచ్చాడో? ఏమండి, ఈ పెళ్లి సవ్యంగా జరుగుతుంది కదూ? దిగులు పడకను, మన హిందూ పెళ్లి అనుకున్న ముహూర్తానికి అనుకున్న విధంగానే జరుగుతుంది, లేదా ఆ కనకరాజు గారి శవ ఊరేగింపు జరుగుతుంది. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. భజంత్రీలు, భజంత్రీలు! సదమానం భవతి సదాయ పురుష ఆయుషతేంద్రికే. ఏమండి, అన్నయ్య వదిలిన దగ్గర ఆశీర్వాదం తీసుకుందామండి. తప్పకుండా. పది కాలాల పాటు పిల్ల
బాబల్తో చల్లగా ఉండమ్మా. ఏమా, తోడపుట్టిన మీ అన్నయ్య ఉండగా ఆయన వదిలేసి ఎవరి కాళ్లకో ముందు నమస్కరించవేమిటమ్మా? మగ పెళ్లి వారికి కావలసిన వాళ్ళ దగ్గరే ముందు ఆశీర్వాదం తీసుకోవాలని నీ వదినతో చెప్పు. ఇందు పద పెడదాం. పెళ్ళైన తర్వాత మా ఇంట్లోనే ఉంటారని ఒప్పుకున్నావు గా రాజా? ఇల్లరికం ఉండడానికి నేను గతిలేని వాడినేం కాదు. నాకంటూ ఓ ఇల్లుంది. ఏమండి, శోభనానికి ఏర్పాట్లు చేస్తున్నావు, ఈ ఒక్కరోజుకి ఇక్కడుండి వెళ్ళమనండి. రాజా, శోభనం ఏర్పాట్లన్నీ మా ఇంట్లో జరిగాయి. ఇందు, పుట్టిల్లు వదిలి రావడానికి నీకు మనసు రాకపోతే నీ ఇష్ట ప్రకారం నువ్వు ఇక్కడే ఉండొచ్చు. డాక్టర్, ఆ లాండ్రీ షాప్ లక్ష్మయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆయనకు పూర్తిగా నయమైంది, బహుశా వచ్చేవారం డిశ్చార్జ్ చేస్తాను. డాక్టర్, అలా చేయొద్దు. ఏంటి మీరు అనేది? అవును డాక్టర్, అతను బయటికి పంపించద్దు, జీవితం తప్పించి వాళ్ళు ఇక్కడే ఉంచండి. ఇది మా నాన్నగారి మాట. నాన్నగారి మాట అంటే ఒప్పుకొని తీరాల్సిందే, అలాగే చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. రా బాబు, కూర్చో. సార్, మీరు చెప్పినట్టే ఇందుని ఇంటికి తీసుకొచ్చేసాను. వెరీ గుడ్. నేను ఎందుకు అలా అన్నానో తెలుసా? నువ్వు మా అబ్బాయివి, వాళ్ళింటి అల్లుడిగా వెళ్ళి చులకన అవ్వకూడదుగా, అందుకే. అవును సార్, మీరు చెప్పింది చాలా కరెక్ట్. రండి డాక్టర్. నమస్తే. నమస్కారం. అవును, ఆపరేషన్ థియేటర్ నుంచి తినగా ఇక్కడికే వచ్చినట్టున్నారు. ఇంటికి వెళ్తున్నాను, అలాగే మిమ్మల్ని కలిసేద్దామని వచ్చాను. ఈ అబ్బాయి ఎవరు? అరే రే, చెప్పడం మర్చిపోయాను. బాబు పేరు రాజా. మీ నర్సింగ్ హోమ్ లో చచ్చిపోయిందే చిత్ర అనే అమ్మాయి. ఓ, ఆ రేప్ కేసా? ఆ అమ్మాయి కొన్న ఒకే ఒక అన్నయ్య, మన లాండ్రీ షాప్ లక్ష్మణ్ లేడు, అతని కొడుకు. ఇతన్ని నేను చూడనే లేదే. అప్పుడు వేరే ఊళ్ళో చదువుతున్నాడు. డాక్టర్, వీళ్ళ నాన్న నేను కలిసి చిన్నతనంలో గోళీలు ఆడుకునేవాళ్ళం. వాడికి పిచ్చెక్కిందని తెలిసి నాకు మతిపోయిందనుకోండి. అవును డాక్టర్, మాకంటూ ఉన్న ఒకే ఇల్లు అప్పుల్లో కూరుకుపోయింది. మీరే 100,000 రూపాయలు ఇచ్చి దాన్ని విడిపించారు. పెళ్లికి ముందే నాకు కూడా ఈ విషయం తెలిసింది. తండ్రి స్థానంలో ఉండి పెళ్లి జరిపించినందువల్ల ఇదంతా చెప్పాల్సి వచ్చింది. మన లక్షలు దేవుంది డాక్టర్, ఆఫ్టర్ ఆల్ వీళ్ళ బావ ముందు మనం బచ్చాలం. అతనెవరండి? మీకంటే అంత గొప్ప మనిషి. ఇంకెవరు? మన శంకర్ దాదా. ఏంటి, శంకర్ దాదానా? అలాంటి దుర్మార్గుడు చెల్లెల్ని ఆయన పెళ్లి చేసుకుంది. డాక్టర్ డాక్టర్, ఏంటా మాటలు? చిత్రం చరిచిన చండాలుడు వాడేనండి. బాబు బాబు, నా మీద ఆవేశపడితే ఏంటయ్యా ప్రయోజనం? చావుకు ముందు మీ చెల్లెలు నాకు చెప్పిందే నీతో చెప్తున్నానయ్యా. డాక్టర్, చిత్ర మీతో నిజంగానే చెప్పిందా? అవును బాబు. ఏంటయ్యా ఈ సంగతి, ముందే చెప్పేసి ఉండొచ్చుగా. పెళ్ళి ఆపేసి పిల్లలను కాపాడుకునేవాళ్ళం కదా. అబ్బాయి మీకు కావాల్సిన వాడు కాబట్టే ఇప్పుడు చెప్పాను, లేదంటే చెప్పే ఉండను. ఇప్పుడు కూడా ఏం మించిపోలేదు. తిన్నగా ఇంటికి వెళ్ళి దాని మెడలో తాళి తెంచేసి దాని ఇంటొచ్చి బయటికి గింటేస్తాను. ఆవేశపడుకున్నా, ఆ శంకర్ దాదాగారు దుర్మార్గుడు. నువ్వు ఆ పని చేస్తే నీ శవాన్ని మూటగట్టి మూసి నదిలో పడేస్తాడు. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. బుద్ధి లేకుండా మాట్లాడుకున్నా, వాడు నీ చెల్లెల్ని చంపాడు. అందుకు బదులుగా నువ్వు వాడి చెల్లెల్ని చిత్రహింసలు పెట్టి చంపాలి, అప్పుడే నువ్వు మాగాడివి. అందుకు ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. ఇవాళ నీకు మొదటి రాత్రి. ఆ అమ్మాయి అంతా శాంతం చూడాలి. ఏమంటున్నారు మీరు? నువ్వు ఇప్పుడు వెళ్ళి ఏసీ రూమ్ లో బాగా రెస్ట్ తీసుకో, మిగతా విషయాలు పొద్దున్నే మాట్లాడుకుందాం. స్వీట్ డ్రీమ్స్. విశ్వం కనకరాజు గారు, మీరు చెప్పినట్టే చెప్పి ఒప్పించాను. నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోతాను. ఈ డాక్టర్ గారికి ఒక 5 ఏళ్ళు ఇచ్చి పంపునా. ఓకే, పర్వాలేదు డాక్టర్. అయ్యో, వీపు మీద కొట్టకయ్యా, చేతులు కొట్టు డబ్బు. ఇంటి పావురాన్ని వదిలి జంట పావురాన్ని పట్టాలి,
శంకర్ దాదా. ఏమండి, మీ చెల్లెలకు పెళ్ళైంది కదా, వాళ్ళిద్దరూ ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఊరికెళ్ళడానికి మూటాముళ్ళు సర్దుకుంటూ ఉంటారు. అయ్యో, నేను అడిగేది అది కాదండి. వాళ్ళిద్దరికి పెళ్ళైంది కదా, ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారా అని. ఏం చేస్తారు ఇప్పుడు? తిని నిద్రపోతుంటారు. అయ్యో, మీకేం అర్థం కావట్లేదు. కొత్తగా పెళ్ళైంది కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని. నువ్వు అలా వచ్చావా? మన పెళ్ళైన తర్వాత మనము దాని గురించి ఆలోచిద్దాం. నేను నేర్పిస్తా నీకు ఈజీగా, నేను నేర్పిస్తా మధురం మధురం, ఎంతో మధురం మన ఈ ప్రణయం. ఇంకా ఎంతో మధురం మధురం సుధయే నువ్వు అందిస్తే, మధురం మధురం ఎంతో మధురం మన ఈ ప్రణయం. ఇంకా ఎంతో మధురం మధురం సుధయే నువ్వు అందిస్తే, నేను నేర్పిస్తా నువ్వు నేర్చుకో, బాగా చెబుతాను నువ్వు విని నేర్చుకో. రమ్మని పిలుస్తూ ఉందా, తోడి కోరి అల్లరి చేస్తూ ఉందా, కొట్టి వయసు రమ్మని పిలుస్తూ ఉందా, తోడి కోరి అల్లరి చేస్తూ ఉందా, నేను పాడి నిన్ను ఓడిస్తాలి చందవేళ చెయ్యటాడి. నువ్వు నేర్పితే నేను నేర్చుకుంటా, నేను నీ మాట ఏది కాదనక. నీతో ఏమంటుంది కాలమంతా, నాతో ఉండమంతా నీలి మేఘం, నీతో ఏమంటుంది కాలమంతా, నాతో ఉండమంతా నీ అవ్వారం ఇవాళ తెలుస్తానే, నీ బంగారం సింగారం నా కోసమేనే. ఈలోకంతో పనిముందని నీతో నే ఉంటా, నువ్వు నేర్పితే నీతో నేర్చుకుంటా, నేను నీ మాట ఏది కాదనక. నువ్వు సరేనంటే నేను నేర్పిస్తా, నీకు ఈజీగా నేను నేర్పిస్తా. పెళ్లి చేసుకుని వెళ్ళి వారం రోజులు దాటిపోయింది. ఇంతవరకు మనం
ఒక్కసారి కూడా వెళ్ళి చూడలేదంటున్నాను. ఇందు విషయంలో మనం కాస్త తొందరపడ్డామనిపిస్తోంది. మంచివాడు అనుకుని పిల్లనిస్తే వాడు మన కళ్ళలోనే పొడిచాడు. ఏమండి, ఆ కనకరాజు మనకు శత్రువు కావచ్చు, కానీ అతని కుటుంబానికి శత్రువు కావాలనే లేదుగా. లేదను, ఇందులో నువ్వు అనుకుంటున్నట్టుగా ఏమీ లేదు. నాలాంటి వాడికి మాత్రమే అర్థమయ్యే రహస్యం ఒకటి ఇందులో దాగి ఉంది. అదేంటో తెలిసేంత వరకు మనం ఇందుని వెళ్ళి చూడకుండా ఉండడమే మంచిది. కానీ ఒకటను, ఆ హంతకులతో వాడు చేతులు కలిపి నా చెల్లెని ఏమైనా బాధ పెట్టాడని విన్నాను. తన నుదుటను పెట్టిన కుంకుమ వాడి గుండెల్లో చికారి రక్తంగా మారుతుంది. ఆ క్షణమే ఆ రస్కెల్ని వాళ్ళతో కలిపి చంపేస్తాను. పెళ్ళైన దగ్గర నుంచి నన్ను ఎందుకు ఇలా చిత్రవధ చేస్తున్నారు? కారణాలు అడగొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను, వద్దులేదు. నన్నే ఎదురుస్తావా? అంతు చూడకుండా బదల్. హలో వదినా, నేను ఎందో నదునా. కేవిటమ్మా, కేవిటిందు వదినా? మా ఆయన ఏ కారణము లేకుండానే రోజు నన్ను కొట్టి చిత్రవధ చేస్తున్నారు వదినా. నేను తట్టుకోలేకపోతున్నాను. పోన్లేమ్మా, నువ్వు సంతోషంగా ఉన్నానంటున్నావు, అదే చాలు మాకు. నేను సంతోషంగా ఉన్నానలేదు వదినా, రోజు నరక వేదన అనుభవిస్తున్నాను, అదే చెప్తున్నాను. ఆడదంటే భరించిదే కదమ్మా, కొంచెం ఓర్చుకో. ఓర్చుకునే శక్తి పూర్తిగా కోల్పోయాను వదినా. నాకు అమ్మ లేదు, అన్నీ మీరే, అందుకే మీతో చెప్తున్నాను. ఇవాళ కూడా నన్ను బెల్ట్తో కొట్టారు వదినా, ఒళ్ళంతా ఒకటే రక్తం వదినా. రక్తమా? రక్తమా? ఇందుకేమైంది? ఫోన్ ఇటు. మీకు కొంచెమైనా బుద్ధి ఉందా? ఒక ఆడపిల్ల పొద్దుంతో చెప్పేవన్నీ అన్నయ్యతో చెప్పగలదా? ఏదో కడుపు నొప్పి ఎక్కువగా ఉందట, అదే చెప్తోంది. నేను నమ్మలేకపోతున్నాను. కిందేం రాజా కొట్టడానికి ఏమిటి కారణం? తెలీదమ్మా, ఈ విషయం ఆయనకు తెలిస్తే ఇంత తాళికే ప్రమాదం. విజయ్ని పంపించి ఏమిటో కనుక్కోమను. ఆయనకి చెల్లెలంటే చాలా ప్రేమ, ఈ విషయం వింటే చాలా కోపడతారు. మీరు వెళ్ళండి, విజయ్ రాగానే చెప్తాను. నేను వెళ్ళొస్తాను. Thank you.
చెల్లెల్ని హింసిస్తున్నాననే కదా నువ్వు నన్ను కొడుతున్నావు. కానీ మీ అన్నయ్య శంకర్ నా చెల్లెల్ని రేప్ చేసి చంపేశాడే, నేనెంత కోపడాలరా? తప్పు చేసిన వాళ్ళని ఇంట్లోనే ఉంచుకుని ఎదుటి వాళ్ళని కొట్టించారే, ఇదేమన్నా న్యాయమా? రాధా, ఏమిటి నువ్వు అనేది? రాజా వాళ్ళ చెల్లెల్ని చేర్చి ఆమె చావుకు కారణమైంది మీ ఆయనే. వాళ్ళ నాన్నకి పిచ్చెక్కడానికి కారణము మీ ఆయనే. చెయ్యాల్సిందంతా చేసి ఏమీ తెలియనట్టున్నారే, ఆయనేం చేస్తారు? నా భర్త చెడ్డవారే కావచ్చు, కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసేంత దుర్మార్గులు మాత్రం కాదు. ఆయన గురించి నీకెవరు తప్పుగా చెప్పారు? నిజం ఏమిటనేది ఒకరోజు నీకే తెలుస్తుంది, అప్పుడు నువ్వే బాధపడతావు. సారీ సార్, మీరు ఎన్నిసార్లు అడిగినా నేను యాక్సెప్ట్ చేయడమన్నది వీలు కాదు సార్. ఎందుకని తెలుసుకోవచ్చు డాక్టర్? ఆయన్ని మీరిప్పుడు చూడడానికి వీల్లేదు. ఆయన పరిస్థితి అంత దారుణంగా ఉందా? ఐఎమ్ వెరీ సారీ సార్. ఐ సీ. సార్ సార్, 16 నంబర్ పేషెంట్ చచ్చిపోయాడు సార్. అయితే వెంటనే ఆ బెడ్ ఖాళీ చేయించే పని చూడు. సరే సార్. మోసెస్ కదా వస్తాడు, నువ్వెవరు? మోసెస్కి బదులుగా వాడి తాత అలోసిస్ని వచ్చారు నాయన. ఓహో, వాళ్ళ తాతయ్యవా? 14 నెంబర్ రూమ్లో బాడీ ఉంది, తీసుకెళ్ళు. థ్యాంక్ యూ మై సన్. మిగతా తర్వాత మాట్లాడుకుందాం. సార్ సార్ సార్, బతుకున్న లక్ష్మణ్ని తీసుకెళ్ళిపోతున్నారు సార్. త్వరగా జీప్ తీవా, జీప్ తీవా, పోలీ త్వరగా. నేను వచ్చి మిమ్మల్ని తర్వాత కలుస్తాను, ముందు మీ ఇంటికి వెళ్ళండి, వెళ్ళండి. ఏమంటున్నారు నాన్న? చిత్రాన్ని పాడు చేసింది విశ్వం నటరాజులా? అది మాత్రమే కాదు బాబు, మీ చెల్లెలి గురించి నేను శంకర్ దాదాకి చెప్పాను. ఆ విశ్వం చెయ్యి విరగ్గొట్టింది ఆయనే బాబు. పెద్ద తప్పు చేశాను, తప్పు చేశాను. ఆ పాపిస్ట్ వాళ్ళు నాకు ఎంత ద్రోహం చేశారో ఇప్పుడే అర్థమైంది. రాజా, ఆయన మనకు చేసిన మేలు అంతా ఇంతా కాదు. మన ఇల్లు మరొకరికి సొంతం కాకుండా కాపాడారు. ఆయన మనకంత సాయం చేసి అది ఎవరితోనూ చెప్పొద్దన్నారు. నానా, నా చెల్లెల జీవితం పాడు చేశారు, నా తండ్రిని హాస్పిటల్ పాలు చేశారు, నాకు శంకర్ దాదాకి విరోధాన్ని పెంచి నన్ను నా భార్యని విడదీశారు. ఆ దుర్మార్గుల్ని వదలను నానా, నేను వదిలిపెట్టను. రాజా, కారణం లేకుండా ఇందుని రాజా ఎందుకు బాధ పెట్టాడనేది నాకిప్పుడే తెలుస్తోంది.
అవును, ఇప్పుడు రాజా ఎక్కడున్నాడు? నేను వాడిని వెంటనే చూడాలి. వాడు ఆ దుర్మార్గుల దగ్గరికే వెళ్ళాడు, నాకు భయంగా ఉంది. మీరేం భయపడకండి, రాజా ప్రాణాలకు ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటా. మన డేవిడ్కి చెప్పి కనకరాజుని బాగా వాచ్ చేయమను. ఎస్ సార్. ఎస్, వన్ సెకండ్ సార్. రాజా లైన్లో ఉన్నాడు. రాజా, నేను శంకరే మాట్లాడుతున్నాను. మీ మీద అన్యాయంగా అబాండం వేసిన మనుషుల్ని నేను చంపాలని వెళ్తుంటే ఆ కరకరాజు మనుషులు నన్ను పట్టుకుని కొట్టారు. నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఏలూరు హైవే పక్కన ఒక సిమెంట్ రోడ్డు ఉంది, అక్కడ ఒక టెలిఫోన్ బూత్ ఉంది, అక్కడి నుంచే మాట్లాడుతున్నా. ఓకే ఓకే. ఏలూరు హైవేలో ఉన్న టెలిఫోన్ బూత్ నాకు బాగా తెలుసు. డోంట్ మూవ్ అండ్ స్టే దే, నేను ఇప్పుడే వస్తున్నా. కనకరాజు గారు, నేను నితిన్ ని మాట్లాడుతున్నాను. శాబాష్ నితిన్, శాబాష్. నీలాంటి కృతజ్ఞత కలవాణ్ణి నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదయ్యా. ఎంత సిన్సియారిటీ, ఎంత సిన్సియారిటీ. మీ వాడు ఇప్పుడు ఏలూరు రూట్లో వెళ్ళటం లేదు, యమపూర్ రూట్లో వెళ్తున్నాడు. అవును, సాయంత్రం కోనియాక లేక వ్యాట్ 16 అయినా అదే. ఏం కంగారు పాడుకో, 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు మూడో కంటికి తెలియకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో సెటప్ చేసి ఉంచా. హలో. నీ మొగుడు శంకర్ కార్ యాక్సిడెంట్లో పైలోకానికి వెళ్ళాడు. ఏమంటున్నారు? గోయిందా, ఎయి పెగ్గో. రే, మొగుడు చచ్చాడన్న విషయం తెలిసి పెళ్ళానికి స్పృహ తప్పిందంట్రా? అయ్యో పాపం, ఇప్పుడు వాడు పీటర్ నర్సింగ్ హోంలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. వాణ్ణి చూస్తే నాకే పాపం అనిపించింది నాన్న. నాయనా గోవిందా, శంకర్ దాదా భార్య ధర్మపత్నయ్యా, ఆవిడ ప్రాణాలతో పోరాటం చూసి మనం ఊరికే ఉంటే ఆ పాపం మనల్ని వదలదయ్యా. ఏంటయ్య గారు మీరు అనేది? చంపిన పాపం తింటే పోతుందంట, అర్థం కాలా లిల్లీ? హయ్ గారు, పిలిచారా? ఏంటయ్య గారు, మన లిల్లీ నర్సుగా మారిపోయింది. అన్నిటికీ కారణం ఉంటుందయ్యా. లిల్లీ, కార్యం చెడిపోకుండా కరెక్ట్ గా ముగించాలి. పాయిజన్ ఇంజెక్షన్ నా చేతిలో ఉన్నప్పుడు ముగించడానికి కష్టమే ఉంది. వస్తాను. He will be all right. Thank you, doctor. ఇండు, నన్ను క్షమిస్తావుగా. హలో, నేనే మాట్లాడుతున్నా. అయ్య గారు, మీకేం కాలేదుగా? రే, నాకేం కాలేదురా, ముందు అమ్మగారిని పిలువు. అమ్మగారు మెట్ల మీద నుంచి కింద పడిపోయారు సార్. ఏంటి, మెట్ల మీద నుంచి కింద పడిందా? ఇప్పుడు ఎక్కడుంది? జీకే హాస్పిటల్లో ఉన్నారు అయ్య గారు. Thank you.
లోకంలో నేను దేన్నైనా కోల్పోతాను, కానీ మిమ్మల్ని మాత్రం కోల్పోలేను. చూడండి, నేను బ్రతుకున్నంత వరకు ఈ పసుపు తాడు నా మెడలో ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని దూరం చేయాలని ఆ అమ్మవారే తలుచుకున్నా ఆవిడ తప్పకుండా ఓడిపోతుంది. చెప్పి వెళ్ళిపోయావు, అందుకనే కాబోలు మీ వదిలిని నేను ఇక్కడికి వచ్చేలా చేసింది. రాక్షసుడు మీ వదిలిని అన్యాయంగా చంపేశారు విజయ్. అక్రముల్ని చట్టమే దండిస్తుంది అని చెప్పావు, ఇప్పుడు నువ్వు మాత్రం ఒంటరిగా వచ్చావే. నన్ను క్షమించనయ్యా. కోట్లకి కోట్లు డబ్బు సంపాదించి గొప్పగా బ్రతకాలనే ఆశ నాకు లేదు. నా శత్రువుని ఎదిరించడానికి డబ్బు అనే ఆయుధం నాకు అవసరమైంది. నాకన్నా ముందు వాడు వేటని మొదలుపెట్టాడు. ఇక నేను శూర సంహారం చేయాల్సిన సమయం వచ్చింది. మీకు సలహా ఇచ్చే అర్హత నాకు లేదనయ్యా, కానీ నేను కూడా మీకు తోడుగా వస్తానని అడుగుతున్నా. వేటకి వేటగాడే వెళ్ళాలి, జింకపిల్ల వెళ్ళకూడదు. నా జీవితంలో మంచిని చెడుని సరి సమానంగా అనుభవించాను. నువ్వు మంచిని మాత్రమే చూసావు. నిన్ను నమ్మి నీతో జీవితం పంచుకోవడానికి ఒకళ్ళున్నారు. నా జీవితం ఇంతటితో ముగిసినట్టే. కానీ మన వంశం మాత్రం మనతో అంతమైపోకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో చాలామంది కనకరాజులు పుట్టచ్చు, అందులో ఒక్కడు కూడా ప్రశాంతంగా జీవించకూడదు. ఇంకో జన్మట్టు ఉంటే అప్పుడు మనం అన్నదమ్ములుగానే పుడదాం. టైం అయింది విజయ్, నేను వస్తాను. నితిన్ని గోవిందని ఏంటి, వాళ్ళిద్దరిని చంపేశాడా? రే, నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు కళ్ళారా చూసావా? చూశాను సార్, ఇక్కడ నుంచి మీకోసం వచ్చాడు సార్. అయ్యో, రే కొంపలు కూలిపోతుంటే నువ్వు ముందు గుర్తు కూర్చున్నావా? మరి ఇంకేం చేయమంటారు? మన వాళ్ళకు ఫోన్ చేయరా, మన గోవింద్ గారిని
సెక్రటరీ నితిన్ని శంకర్ దాదా చంపేశాడంట్రా. ఏంటి చంపేశాడా? అవునరా. అంతేకాదు వాడి కుటుంబాన్ని మనం నాశనం చేశాం కదా, అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆవేశంగా వస్తున్నాడంట. రే, వాడి కంటబడితే మన బతుకులు ఏమవుతాయిరా? ఆ శంకర్ దాదా పిచ్చెక్కిన చిరుతపురిలా వస్తాడు. వాడి చేతికి మన ముగ్గురం చిక్కితే మనల్ని చంపేస్తాడు. రే నటరాజా, ఎక్కడికి వెళ్తున్నావురా? మీరు ఎలాగైనా పోండి, నేను చావడం సిద్ధంగా లేను. నటరాజు ఉండు, నేను వస్తున్నాను, త్వరగా రా. రే, ఈ నాన్న నట్టేట్లు వదిలిపోతున్నారంటరా? ప్రాణం మీదకే వచ్చిన తర్వాత నాన్న ఏమిటి గేన్ ఏమిటి? అమ్మ దుర్మార్గులారా. సరే నాన్న, మీరు వచ్చి ఏడవండి, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. రే, మనకు సేఫ్టీగా ఉండే స్థలం మన అన్న వలసేరా, అక్కడికి వెళ్ళిపోదాం. పదండి పదండి త్వరగా. ఒరే అబ్బాయిలో, మనల్ని ఇంకెవడూ భయపెట్టలేడు, బెదిరించలేడు, ఏం బేకలేడు. మన ప్లేస్కి వచ్చేసేవరా? అరే, నేను మనుషుల్ని ఎదగనివ్వను, ఇక మానవుల్ని ఎదగనిస్తానా? ఎప్పటికప్పుడు నేల మట్టం చేస్తూనే ఉంటా కదా. మీరు మరీ డేంజర్ నాన్న. నాన్న, ఇప్పుడు మనం ఎక్కడ ఉండబోతున్నాం? ఒరే బాబు, దాని గురించి నువ్వేం కంగారు పడుకు. మీ అమ్మ చచ్చిపోయిన తర్వాత ఒక మంచి గుహని సెటప్ చేసి ఉంచాను. గుహ? ఏంటన్నా, ఏదైనా ఫైవ్ స్టార్ హోటల్కి తీసుకెళ్తారా అనుకుంటే గుహ అంటున్నారు? ఓరి తిక్కల సమాసులారా, అక్కడికి వచ్చి చూసి చెప్పండి రా, అది ఫైవ్ స్టారా లేక టెన్ స్టారా అని. ఒరే నాయన, మన సామాన్లు, బట్టలు, పెట్టెలు అన్నీ తీసుకొని మా వెనకాలనే వచ్చేసి. శబాష్ రా బిడ్డ, అన్న తప్పించుకెళ్ళిపోతే తమ్ముడు తనకు తానుగా వచ్చిరుక్కున్నాడు. వీధి ఎంత విచిత్రమైందో చూసావు నాన్న. రై, వీళ్ళిద్దరిని అక్కడికి తీసుకెళ్ళి కట్టేయండి రా. బిడ్డ, వీడి బాబు మన కొండకి బాంబు పెట్టాడు, మనం వీడికి బాంబు పెట్టాలి. వీడు పిచ్చి పిచ్చిగా డ్రస్సులు తగిలించుకొని వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది, వీడు ఒక పిచ్చి ప్లాన్తో వచ్చుంటాడని. కనకరాజా మజాక. కానివ్వండి రా. డెంకటక్క, నీలగిరి కొండల్లో వీళ్ళిద్దరి గుండెల్లో బాంబులు ఎన్నో పెట్టాలి, వాటిని పేల్చి వేయాలి. హా డెంకటక్క, మీ బంధువులకు ఎవరికైనా టెలిగ్రామ్ ఇవ్వాలా? తుపాకీల కింద పారాయి మనం. అరే, తుపాకీల కింద పడేయండిరా. వాళ్ళ కట్లిప్ప మనం. కమ్ ఆన్, కట్లిప్పండి రా. Thank you.
మంచుకన్నా మెత్తనైన మంచివాడితోటి అన్యాయం ఆవళించి ఆడుకున్ననాడు గుండె పగిలి మనసు రగిలి ధ్వజం ఎత్తుతాడు. మనిషి కొరకు మంచి కొరకు పోరాడుతాడు. ఆ పోరాడే అవతారం అగ్నిపర్వతం. నరసింహునిలా కదిలిన అగ్నిపర్వతం.